ఎన్నికల ప్రచారం మరింత ప్రణాళికాబద్ధంగా నిర్వహించేందుకు వీలుగా నియోజకవర్గాల ఇన్ఛార్జీలను భారాసా నియమించింది తొలి విడతలో యాభై నాలుగు నియోజకవర్గాలకు సీనియర్ నేతలకు గులాబీ పార్టీ బాధ్యతలు అప్పగించింది ఎంపీలు ఎమ్మెల్సీలు సీనియర్ నేతలతో పాటు మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించారు సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిలో కేటీఆర్ గజ్వేల్లో హరీష్ రావు పర్యవేక్షించనున్నారు రాష్ట వ్యాప్తంగా సానుకూల వాతావరణం ఉందని పార్టీ శ్రేణులను సమన్వయం చేసి భారాస అభ్యర్థులను గెలిపించాలని ఇన్ఛార్జీలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారంలోనూ దూసుకెళ్తున్న గులాబీ పార్టీ పార్టీ శ్రేణులను సమన్వయం చేసే బాధ్యతను సీనియర్ నేతలకు అప్పగించింది నియోజకవర్గాల వారిగా ఇన్ఛార్జీలను నియమించింది తొలి విడతలో యాబై నాలుగు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించింది ఎంపీలు ఎమ్మెల్సీలు సీనియర్ నేతలతో పాటు కొందరు మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించారు అభ్యర్థులకు తోడుగా ఉంటూ నేతలు కార్యకర్తలను సమన్వయం చేస్తూ ప్రచారం ప్రణాళికాబద్దంగా జరిగేలా ఇన్ఛార్జీలు పనిచేయాలని భారసా నాయకత్వం దిశానిర్దేశించింది కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిలో కేటీఆర్ తో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేగా పంపగోవర్దన్ ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారు గజ్వెల్ పర్యవేక్షణ బాధ్యతలు హరీష్ రావుతో పాటు ఎమ్మెల్సీ యాదవరెడ్డి కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డికి అప్పగించారు ఎస్సీ నియోజకవర్గాలైన కంటోన్మెంట్ కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చొప్పదండికి గంగుల కమలాకర్ మధిరకు పువ్వాడ అజయ్ ను నియమించారు మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ నియోజకవర్గం బాధ్యతలు చూస్తారు ఎమ్మెల్సీ కవిత బోధన్ నిజామాబాద్ అర్బన్ కు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారు పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ముందుగా యాభై నాలుగు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా పార్టీకి చెందిన సీనియర్ నాయకులను నియమిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన కార్యాచరణపై వారితో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో లో కేటీఆర్ దిశానిర్దేశం చేశారు భారాసా పాలనలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రతి ఒక్కరితో మమేకమవ్వాలని ఇప్పటి నుంచే పార్టీ విజయానికి అవసరమైన కార్యాచరణ కార్యక్రమాలను చేపట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క నాయకుడిపై ఉందన్నారు ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు వరకు ఆయా నియోజకవర్గాల సంపూర్ణ బాధ్యతలను మీరు తీసుకోవాలన్న కేటీఆర్ పార్టీ శ్రేణులన్నింటినీ సమన్వయం చేసుకుని ప్రచార బాధ్యతలను నిర్వహించాలని సూచించారు టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రి హరీష్ రావు పార్టీ ఇన్ఛార్జీలకు పలు సలహాలు సూచనలు అందించారు రానున్న నలభై ఐదు రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలన్నారు క్షేత్రస్థాయిలో బూత్ కమిటీల నిర్వహణ మొదలుకొని నియోజకవర్గ స్థాయి వరకు అన్ని దశల్లో పకడ్బందీగా ప్రచారం ఉండేలా సమగ్ర ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలని హరీష్ రావు తెలిపారు కార్యక్షేత్రంలో గత పదేళ్లలో జరిగిన మంచి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ముందుకెళ్లాలన్నారు ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆ దిశగా ఈ నలభై ఐదు రోజుల పాటు కార్యోన్ముఖులై పనిచేయాలని రావు పిలుపునిచ్చారు